हेलो एव्रीवन, वेलकम बैक टू मई चैनल। सो ईसारी नेनु हेलो ओंगोल नुंची कादु, प्रकाशम डिस्ट्रिक्ट नुंची कूडा कादु, वेस्ट गोदावरी डिस्ट्रिक्ट नुंची चेप्तुन्नानु। सो अम्मम्म वाल्ल ऊरु वच्चानु। सो मा अम्मम्म वाल्लदि वेस्ट गोदावरी डिस्ट्रिक्ट पेनुगोंड, पालकोल्लुकि कोंचेम दग्गर, అక్కడికి వచ్చాను. సో అక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, ఫేమస్ ప్లేసెస్ ఏంటి అనేవి మీకు చూపిస్తాను. నాకు టైం కొంచెమే ఉంది, బట్ ట్రై చేస్తాను మ్యాక్సిమం కవర్ చేయడానికి. సో మార్నింగ్ రెడీ అయ్యాను టెంపుల్కి వెళ్దామని. ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది, వాసవి కన్యకా పరమేశ్వర. సో అమ్మవారి టెంపుల్ అంటే అమ్మవారు పుట్టిన ఊరు అన్నమాట ఇది, పెనుగొండ. అంటే ఒకేసారి ఇంకా టెంపుల్ దగ్గర మిమ్మల్ని మీట్ అవుతాను, బాయ్. సో గుడికి ఎంట్రెన్స్ ఇది. గుడికి స్ట్రైట్ ఆపోజిట్లో ఇంకొక గేట్ ఉంది, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను మీ అందరికీ గుడి వెనుక ఉన్న కథ చెప్తాను. పెనుగొండ నగరంలో కుసుమ శ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసంబి, సుగుణాల రాశి. పెళ్ళై చాలా కాలం వరకు సంతానం లేకపోవడంతో కుసుమ శ్రేష్ఠి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరీదేవి హోమగుండంలో ఉద్భవించి రెండు ఫలాలు ప్రసాదించి కౌసంబిని భుజించమంది. ఆ ఫలములను భుజించిన కౌసంబి 10వ నెలలో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ కవలలను ప్రసవించింది. పిల్లల జాతకాలను చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశతో జన్మించినందువలన ఆడ శిశువుకు వాసవి అని, విష్ణు అంశతో పుట్టిన మగబిడ్డకు విరూపాక్షుడు అని నామకరణం చేయమని చెప్పారు. కుసుమ శ్రేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు. చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లల్ని పెంచారు కుసుమ శ్రేష్ఠి. వాసవి విరూపాక్షులు యుక్త వయసకులయ్యారు. ఆ సమయంలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజ్యానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు. అలా వెళ్తుండగా కుసుమ శ్రేష్ఠి ఇంటి ముందు ఉన్న అపురూప సౌందర్యవతి అయిన వాసవిని చూశాడు. మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకు వెళ్ళి కుసుమ శ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకురమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమ శ్రేష్ఠికి తెలియజేయగా, అయ్యా, మేము వైశ్యులము, క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యం అందుకోలేము, ఇది అసాధ్యము అని చెప్పగా, ఆయన నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లిని అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనకాడనని తెలపమని మంత్రితో రాయబారం పంపాడు విష్ణువర్ధనుడు. దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇది ఇలా ఉండగా వాసవిని తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకి బయలుదేరాడు. ఆ విషయం తెలిసి కుసుమ శ్రేష్ఠుడు ఈ వివాహాన్ని అంగీకరించమని ప్రజలను కోరారు. ప్రజలు ఈ వివాహాన్ని అంగీకరించగా అగ్నిప్రవేశం చేయాలని అన్నారు. రాజు భయపడి అగ్నిప్రవేశం చేయటానికి ప్రజలు కూడా ముందుకి వచ్చారు. కుమార్తెని కలిసి ఆమె అభిప్రాయాన్ని తెలపమన్నారు కుసుమ శ్రేష్ఠి. అంబికా అంశమైన నేను మానవ మాత్రములను వివాహం ఆడలేను, అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా, అగ్నిప్రవేశం చేయటానికి నాకేం అభ్యంతరం లేదు అని, అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులు చెందకండి నాన్న అని వాసవి తన తండ్రితో పరమేశ్వరిలా దర్శనమిచ్చి, అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు, ఒక్కో కుటుంబం నుంచి ఒక్కొక్కరు చేస్తే చాలని అనింది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి 3 ప్రదక్షిణలు చేసి అందరూ కూడా అగ్నిగుండంలో దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలో దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి. అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుంచి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను. నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు. నన్ను కాపాడటం కోసం అగ్నికి ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారు అని తెలిపింది వాసవి. అందరూ అలానే చేశారు. అంతగా విష్ణువర్ధనుడు పెనుగొండకు ప్రవేశించాడు. వాసవి అగ్నిప్రవేశం చేసింది అని తెలిసి దిగ్భ్రాంతికి చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడు మరణం గురించి తెలిసిన అతని కుమారుడు నరేంద్రుడు కృంగిపోయాడు. తగిన కోరిక వల్ల తన తండ్రి అంబిక చేత సంహరించబడ్డాడు అని తెలుసుకుని పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షుని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించారు. విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశారు. తరువాత పెనుగొండలోని ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ప్రధాన మండపంలో 3 గర్భగుడులున్నాయి వరుసగా. ఒకదానిలో ఈశ్వరుడు కొలువయ్యాడు. ఎడమవైపున గర్భగుడిలో మహిషాసురవర్తిని విగ్రహం దర్శించుకోవచ్చు. ఈశ్వరునికి కుడివైపున వాసవీదేవి కొలువై ఉంది. ఒక చేతిలో చిలుక, మరో చేతి వీణ, మరో 2 చేతులలో తామర పువ్వు పాసము ఉన్నాయి. సో ఇదే ఈ కథ.
సో స్టార్టింగ్లో చూశారు కదా గోపురానికి 7 అంతస్తులు ఉన్నాయి. సో ఒక్కొక్క స్టేర్కి వెక్కి నేను మొత్తం చూపించాను. అంతా ఒకేలా ఉంటుంది కానీ మాకు మొత్తం చూపించాలి అనే ఆలోచనతో నేను 7 స్టేర్స్ ఎక్కాను. ఇది లాస్ట్ ఇయర్, అక్కడ నుంచి వ్యూ చూడండి మొత్తం ఊరంతా ఎంత బాగా కనిపిస్తుందో. సో గుడికి బయటకి వచ్చి కొంచెం 2 అడుగులు అటు వేస్తే ఇది ఉంటుంది అమ్మవారు అగ్నిప్రవేశం చేసినట్టుగా. ఈ చెట్టు పేరు నాగమల్లి చెట్టు. ఈ చెట్టు పూలంటే శివుడికి చాలా ఇష్టం. అండ్ గుడి బయట గోశాల కూడా ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.